జగన మజాక మరో అదిరిపోయే వ్యూహం ఏపీలో రాజకీయాలు రసోత్తరంగా మారుతున్నాయి రెండు నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న సీఎం జగన్ను ను ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ఓ వైపు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా వాటి నుంచి జనం దృష్టిని మరణించేందుకు జగన్ కూడా అంతే వేగంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది ఇందులో భాగంగా గతంలో సినిమా టికెట్ల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన జగన్ దాని నుంచి డైవర్ట్ చేసేందుకు పీఆర్సీ వ్యవహారాన్ని ఇప్పుడు కొత్త జిల్లాలను తెరపైకి తెచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఏపీలో తాజాగా రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ కు గత పదేళ్లతో పోలిస్తే అధికారం చేపట్టిన తర్వాతే రాజకీయాలు ఎక్కువగా అర్థమవుతున్నట్లుగా తెలుస్తోంది గతంలో ప్రత్యర్థులపై పోల సానుభూతి అస్త్రాన్ని పదే పదే తెరపైకి తెచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక దాన్ని వాడుకోవడానికి వీలు లేకుండా పోయింది దీంతో ఇప్పుడు ప్రత్యర్థులతో మరోసారి ఒంటరిపోలు కోసం కొత్త అస్త్రాలు వెతుకోవాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి ముఖ్యంగా విపక్షాల కంటే ఇతర రూపాల్లో జగన్ కు సవాళ్లు పెరుగుతున్నాయి జగన్ టార్గెట్ చేసేందుకు విపక్షాలు ఏకమై అమరావతి అంశాన్ని బలంగా తెరపైకి తెచ్చాయి ముఖ్యంగా తిరుపతికి పాదయాత్ర అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి మూడు రాజధానులపై జగన్ కు సవాలు విసిరాయి ఈ సవాల్ తిప్పుకొట్టేందుకు ఓ దశ వరకు ప్రయత్నించిన వైసీపీ తెచ్చిందన్న ప్రచారం జరిగింది సినిమాలపై ప్రభావం పడేసరికి సామాన్యుల నుంచి విఐపీల వరకు వినోదాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ దీనిపై చర్చించుకోవడం మొదలు పెట్టారు దీంతో అమరావతి వ్యవహారం ఎటో పోయింది ఓ దశలో సినిమా టికెట్ల వ్యవహారం కూడా తలనొప్పిగా మారిపోయింది టాలీవుడ్ వర్సెస్ వైసీపీ సర్కారుగా మారిపోయిన ఈ వ్యవహారాన్ని ముగించేందుకు జగన్ అదే సమయంలో ఉద్యోగులు పిఆర్సీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు అప్పటికే ఉద్యోగులు పీఆర్సిపై పోరుకులు సిద్ధమవుతున్న తరుణంలో వారిని చర్చలకు ఆహ్వానించి ఫిట్మెంట్ శాతంపై చర్చించడం మొదలు పెట్టేసరికి ఉద్యోగుల వ్యవహారం చర్చనీయాంశమైంది వారితో చర్చల సందర్భంగా పీఆర్సి శాతాన్ని తగ్గించిన అంతిమంగా మేలు చేస్తామని చెప్పి పంపేసరికి పీఆర్సీ వ్యవహారం సర్దుబరిగినట్టు కనిపించింది కానీ ప్రభుత్వం ఇచ్చిన మళ్ళీ మళ్లీ మొదటికొచ్చింది పిఆర్సీ వ్యవహారం బెడిసి కొట్టి ఉద్యోగులు సమీక్ష సిద్ధమవుతున్నారు ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి సమ్మె ఉన్నట్లు నిన్న ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు దీంతో ఉద్యోగుల జీతభత్యాల వ్యవహారంపై ప్రజల్లో ప్రభుత్వం చర్చ పెట్టింది అదే సమయంలో ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రజలపై పడే ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి ప్రజల్లో అంతకు మించి అంశాన్ని చర్చకు తీసుకురావాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాల వ్యవహారాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది కొత్త జిల్లాలపై ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ ను ప్రభుత్వం రేపు ఇవ్వబోతోంది అటు కేంద్రం జనాభా లెక్కలు పూర్తి కాకుండా జిల్లాల సరిహద్దులు మార్చొద్దని చెబుతున్నా ఈ సమయంలో జిల్లాల విభజనకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయిపోతుంది ఓ వ్యవహారం నుంచి దృష్టిని మరణించేందుకు అంతకంటే మరో పెద్దదైన వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్న సీఎం జగన్ ఆ తర్వాత మరింత పెద్ద వ్యవహారాన్ని జనంపైకి వదులుతున్నారనే ప్రచారం జరుగుతోంది తద్వారా ఏ సమస్యలైనా జనం ఎక్కువ రోజులు చర్చించుకోకుండా విభిన్న వ్యవహారాలను జగన్ తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది దీంతో గతంలో విపక్షాల లేవనెత్తిన అమరావతి వ్యవహారమైనా ఆ తర్వాత వచ్చిన సినిమా టికెట్ల ధరల అంశమైన రాష్ట్ర వ్యాప్తంగా జనం చర్చించుకోవడం లేదు ఇదే క్రమంలో జిల్లాల విభజన తెరపైకి వస్తే ఇక పీఆర్సీ ఉద్యోగుల సమ్మె కూడా మరుగులు పడడం ఖాయమనే అంచనాల్లో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది దీంతో జగన్ రాజకీయాలు విపక్షాలకు సైతం అందుపట్టడం లేదు